శుక్లాం భరదరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాత్ సర్వ విఘ్నోపశాంతయే గగజాన పద్మార్కం గజాన మహార్నిజం అనేక దంతం భక్తానం ఉపాస్మహే మనం ఇప్పుడు జూలై నెలలో ఏ రాశుల వాళ్ళకి ఎలా ఉండబోతుందో తెలుసుకుంటున్నామండి సో ఈ మనం చూసే రాసులు అనేవి చాలామందికి చాలా విధాలుగా ఉంటాయి కానీ మనం వ్యక్తిగత జాతకాలు చూసుకుంటే దాంట్లో లగ్న బలము జరుగుతున్న దశలు నవాంశ యోగాలు ఇవన్నీ చూసి మనం జాతకాన్ని మనం పరిశీలించవచ్చు చక్కగా నిర్ధారణ కూడా చేయొచ్చండి మీరు మీ వ్యక్తిగత జాతకాలు చూపించుకో తెలుసుకుంటే మీరు మా కింద నెంబర్కి ఫోన్ చేస్తే మేము చక్కటి ఫలితాలు పరిష్కార మార్గాలు మేము సూచిస్తాం ఇప్పుడు జూలై నెలలో మేషరాశి వాళ్ళకి ఎలా ఉంటుందో తెలుసుకుపోతున్నాం ఈ మేషరాశి వాళ్ళకి వాళ్ళ యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి ఎక్కువ ఆదుర్ద నిజాయితీగా ఉండడం చిన్నపాటి కోపం పట్టుదల ఏ పనైనా స సాధించాలనే సక్సెస్ అనేది వీళ్ళకి ఎప్పుడూ ఉంటుంది మీ రాశ్యాధిపతి అనేటువంటి కుజుడు పూర్తభావంలో ఉండడం వలన కొద్దిగా ఇబ్బంది పడవలసి వస్తుంది అది ఇరవై తారీఖు మాత్రమే తర్వాత ఇరవై తారీఖు తర్వాత నుంచి మీకు కుజుడు సింహరాశిలోకి వెళ్తాడు సింహరాశిలో కుజుడు చాలా ఉత్తమమైన వాడు చాలా మంచి ఫలితాలు ఇస్తాడు మీ లగ్నానికి అద్భుతమైన యోగ కూడా కుజుడు అవ్వడం వలన అలాగే యోగకారుకుడు అయినటువంటి గురుడు కూడా అవడం వలన అద్భుతమైన యోగాలు మీరు సృష్టించబోతున్నారు అంటే మంచి మంచి కార్యక్రమాలు మీకు జరగబోతున్నాయి ఇంకా ద్వితీయ స్థానంలో రాహు వలన కుటుంబాల్లో కొంచెం ఇబ్బంది ఆర్థిక సోమత సరిగ్గా లేకపోవడం సమయానికి డబ్బులు చేతికి అందకపోవడం కుటుంబాల్లో చికాకు అలాగే కొన్ని కొన్ని బంధువుల పట్ల మనస్పర్ధలు చికాకులు అలా జరుగుతూ ఉంటాయి కొన్ని కొన్ని ఆపర్చునిటీస్ కూడా మీకు రావడానికి అవకాశం తక్కువగా ఉంటుంది తృతీయ భావానికి వస్తే రవి బుద్ధులు ఉన్నారు రవి బుధులు ఎనిమిదో తారీఖు నుంచి పదిహేడో తారీఖు వరకు ఆల్మోస్ట్ పదహారో తారీఖు వరకు ఉంటారు సో బుధాదిత్య యోగంతో బాగా ఉంటారు తృతీయ భావంలో రవి బుధులు బుధాదిత్య యోగం ఉండడం వలన తృతీయ స్థానం బాగుండడం వలన మీకు వ్యాపారాల్లోనూ తర్వాత మీ మీ తమ్ముళ్ళు కానీ చెల్లెళ్ళు కానీ వాళ్ళకి సంబంధించినటువంటి వ్యవహారాల్లో కూడా చక్కటిగా అనుసంధానం ఉంటుంది వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు ఆనందంగా మీతో సఖ్య సఖ్యతగా ఉండడానికి అవకాశం ఉంటాయి తర్వాత రవి వలన దగ్గర ప్రాంత ప్రయాణాలు చేయడం వాటి వలన లాభదాయకంగా ఉండడం మీకు జరగ జరగబోతోంది ఇంకా ఫోర్త్ భావంలో నీచ కుజుడు ఉండడం వలన ఆ కుజుడు కూడా ఆల్మోస్ట్ పదహారు తారీఖు వరకు ఉంటాడు ఇరవై తారీఖు నుంచి మీకు సింహరాశిలోకి వస్తాడు అప్పటి వరకు కూడా కొద్దిపాటి ఇబ్బందులు కలుగుతుంటుంది ఫోర్త్ భావంలో కూర్చుండడం వల్ల విద్యార్థులకి కొద్దిగా కష్టపడి చదవాల్సి చదవాల్సి రావడం కొద్దిగా అనుకూలించే పరిస్థితులు అనుకూలించకపోవడం మదర్ విషయంలో కొద్దిగా ఇబ్బందులు కలగడం అలాగే మీ వ్యవసాయదారులకి పంట నష్టం కలగడం కొంత కొన్ని సందర్భాల్లో వాళ్ళ గృహోన్నత పీడ యాక్సిడెంట్లు అవ్వడం లేదా జల నీటి నీటి వలన ప్రమాదాలు కలగడం ఇటువంటి కొన్ని కొన్ని ఇబ్బందులు జరగడానికి అవకాశం ఉంది ఎప్పుడైతే కుజుడితో పాటు శుక్రుడు కూడా ఉన్నాడో ఆ శుక్కుడు వలన మీకు చాలా బాగుంటుంది అంటే మీ భార్య మూలకంగానో ఇబ్బందులు కలగకుండా మంచి జరగడము తర్వాత గృహ సౌక్యం కలగడం ఇవన్నీ కూడా శుక్రుడు వచ్చిన తర్వాత కుజుడితో కలిసిన తర్వాత మీకు మంచి జరగబోతోంది ఇంకా పంచమభావంలోకి వస్తే పంచమభావంలో ఇరవై తారీఖు నుంచి కుజుడు శుక్రుడు అంటే పదిహేడు పద్దెనిమిది తారీఖు నుంచి వస్తారు ఆల్మోస్ట్ ఇరవై తారీఖు నుంచి కుజసుక్కులు కూడా ఉండడం వలన మీకు ద్వితీయ ద్వితీయాధిపతి లగ్న ద్వితీయాధపతులు పంచమ భావంలో ఉండడం వల్ల పంచమ భావంలో ఉండాలి పుత్ర సంతాన యోగం కలగడానికి అవకాశం ఉంది మీకు పుత్ర సంతాన యోగంతో పాటు మీకు కొన్ని డెవలప్మెంట్స్ అంటే స్పోర్ట్స్లో ఉండడం బుద్ధి బలం ఆరోగ్యం సౌఖ్యం తర్వాత టీవీ రంగంలో ఉన్న వాళ్ళకి కంప్యూటర్ రంగంలో ఉన్న వాళ్ళకి అదృష్టాన్ని తోడవడం కొంతమందికి రైటర్సు కొరియోగ్రాఫర్సు సంగీతంలో ఉన్న వాళ్ళకి వాళ్ళకి మంచి మంచి ఆపర్చునిటీస్ రావడం వాళ్ళకి అభివృద్ధి కలగడం ఇవన్నీ జరగబోతున్నాయి కొంతమంది మినిస్టర్స్ వాళ్ళు కూడా పదవి రావడం కూడా అవకాశం ఉంది మంత్రి పదవి మంత్ర సిద్ధి కూడా రెండు జరగబోతున్నాయి పంచమ స్థానం చాలా బాగుంది బుధ బుధ శుక్రుల శుక్రుడు కలి శుక్రుడితో కలిసినటువంటి కుజుడు వలన మీకు యోగం కలగబోతుంది పంచమభావం పుత్ర సంతాన యోగం కలగబోతుంది బుద్ధి బలం బాగా పెరుగుతుంది పంచమ స్థానం సిక్స్త్ హౌస్ లార్డ్ సిక్స్త్ హౌస్ లార్డ్ మూడో భావంలో ఉండడం వలన వ్యాపార మూలకంగా కొంత ఇబ్బందులు పడవలసి వస్తుంది అలాగే మీకు శత్రుభయం కూడా ఉండడానికి అవకాశం ఉంది శత్రువులు కూడా మిత్రులు అవ్వడానికి అవకాశం తక్కువ కొన్ని కొన్ని విషయాలు కొన్ని కొన్ని సందర్భాల్లో మీరు మీ రాసి వాళ్ళు మీరు అంటే లోన్ తీసుకోవాల్సి వస్తుందండి అంటే వ్యాపార మూలకంగాను అదే పర్సనల్ విషయంలోనూ కొన్ని కొన్ని చోట్ల అప్పులు చేయవలసి వస్తుంది వాటిని ఎలా తీర్చాలో మీకు బాగా తెలుసు సో మేక్షరాశి వాళ్ళు ఇబ్బంది పడాల్సిన అవసరమే లేదు ఇంకా సప్తమభావాన్ని భావాన్ని గురుదృష్టి వలన రిట్రోగ్రేషన్ గురుడు బలమైన గురుదృష్టం వలన అలాగే బలమైన శని దృష్టి ఉండడం వల్ల భావం చాలా బాగుంది అంటే ఏంటంటే మీకు ఇబ్బంది పడవలసిన అవసరం లేదు శుక్రుడు పంచమ స్థానంలో ఉండడం వలన గురు దృష్టి కూడా శు శని దృష్టి కూడా ఉండడం వల్ల మీకు చాలా చాలా బాగుంటుంది అంటే భార్య మూలకంగాను అయితే భర్త అయితే భార్య భార్య అయితే భర్త మూలకంగా ఇబ్బందులు లేకుండా ఐశ్వర్యం ఉండడం అదృష్టం తోడవడం ఒకళ్ళ పట్ల ఒకళ్ళు అనురాగంగా ఉండడానికి అవకాశాలు ఉన్నాయి ఆనందంగా ఉంటారు అలాగే ఒక వాళ్ళ వల్ల వీళ్ళకి వీళ్ళ వల్ల వాళ్ళ కూడా అదృష్టం తోడవుతుంది కొంతమంది కొత్త కొత్త బిజినెస్ స్టార్ట్ చేసే వాళ్ళు కూడా స్టార్ట్ చేయవచ్చు వాళ్ళ వ్యాపార అభివృద్ధి కూడా చాలా చాలా బాగుండడానికి అవకాశాలు బాగా ఉన్నాయి అలాగే మీకు తరుడు భావానికి దృష్టి కూడా ఉండడం వలన యోగం కలుగుతుంది అంటే మీ తమ్ముళ్ళకి చెల్లెళ్ళకి కూడా వాళ్ళ అభివృద్ధి కూడా మీరు చూడబోతున్నారు అష్టమ స్థానంలో కేతు ఉండడం అంత అద్భుతమైనది కాదు సో మీ ఆరోగ్యం పట్ల చాలా చాలా జాగ్రత్త తీసుకోవాల్సి వస్తుంది కేతు అనేవాడు కొంచెం సమానుడే కానీ అష్టమ స్థానంలో ఉండడం వలన కొంచెం పాటు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోండి అనారోగ్య సమస్యలు సూచిస్తున్నాయి మీకు దానివల్ల ఇబ్బంది పడాల్సిన అవసరమే లేదు మీ రాశిగా నైన్త్ హౌస్ లాంటి గురుడు చాలా అద్భుతమైన యువకారుడు గురుడు మీకు లాభస్థానంలో ఉన్నాడు లాభస్థానంలో ఉండడం వలన నైన్త్ హౌస్ లాడంటే తండ్రి గారి యొక్క ఆస్తిపాస్తులు తండ్రి గారి యొక్క ఆరోగ్యము ఫారిన్ కంట్రీస్ ఫారిన్ కంట్రీస్ అంటే వృత్తి రిచ్ ఎడ్యుకేషన్ రీచ్ రీచ్ హైర్ ఎడ్యుకేషన్ రిచ్ దూర ప్రాంత ప్రయాణాలు మీరు చేయవలసి వస్తుంది మేబీ యూఎస్ కంట్రీసు హైయర్ ఎడ్యుకేషన్ కోసం వెళ్ళవలసిన వాళ్ళు వెళ్ళద వెళ్ళడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి నైన్త్ భావాధిపతి బాగుండడం వల్ల మినిస్టర్స్ పదవులు రావడానికి పొలిటికల్ రంగంలో కానీ అదే పొలిటికల్ రంగంలో వాళ్ళ యొక్క అభివృద్ధి చాలా బాగుంటుంది అన్యోన్యత బాగుంటుంది వాళ్ళ యొక్క మాట వినాలనే తత్వం చాలామందికి అవకాశం ఉంటుంది సో నైన్త్ భావాన్ని తండ్రి చూడడం తండ్రి ఆస్తుపాస్తులు పెంచడం తర్వాత ఏంటంటే తండ్రి తల్లిదండ్రులు సేవ చేసుకోవడం తర్వాత పీఠాధిపతులు కలవడం ఇవన్నీ కూడా చాలా చాలా జరుగుతాయి యాత్రలు కూడా చేస్తారు మీరు అలాగే స్పోర్ట్స్ రంగంలో ఉన్న వాళ్ళు కూడా మంచి మంచి అవకాశాలు రావడానికి కూడా ఈ నెలలో ఉంది నైన్త్ భావం అంత చక్కగా బాగుంది ఇంకా దశమస్థానంలో శని దశమస్థానంలో శని అంత అద్భుతమైన యోగకారుడు కాదు కానీ కేంద్రంలో ఉండడం వల్ల శని మీకు మంచి చేయడానికే చూస్తాడు కాకపోతే ప్రతి విషయంలో కొంచెం లేటుగా ఇస్తాడు అంటే మీ చేస్తున్న ఉద్యోగాల్లో కానీ వ్యాపారాల్లో కానీ మీకు శని ఏం చేస్తాడంటే నెమ్మదిగా బిజినెస్లో స్టా నెమ్మదిగా ఇవ్వడం లేకపోతే నెమ్మదిగా ఉద్యోగాల్లో ప్రమోషన్స్ కానీ లేకపోతే మీకు రావాల్సినటువంటి సంపద కానీ లేకపోతే పై వాళ్ళ యొక్క మెప్పులు నెమ్మదిగా నెమ్మదిగా మీరు స్లోగా డెవలప్ అవ్వడం చేస్తాడు కానీ ఖచ్చితంగా శని మంచి చేస్తాడు తప్ప చెడు చేయడు ఇంకా నైన్త్ భావనలో కూడా ఇందాక చెప్పడం మర్చిపోయాను వ్యాపారస్తులు కూడా అండి చాలా చాలా బాగుంటుంది వ్యాపార రంగంలో కూడా వాళ్ళ యొక్క అభివృద్ధి ఉంటుంది ప్రాఫిట్స్ అనేది రావడానికి అవకాశాలు ఉంటుంది అవకాశం ఉంటుంది అలాగే సినిమా రంగంలో టీవీ రంగంలో వల్ల కూడా వాళ్ళ యొక్క వ్యాపారాభివృద్ధి ఈ నెలలో బాగా బాగా సూచిస్తోంది సో దానివల్ల సుఖము సంతోషము ఆనందము కూడా మీకు ఎక్కువ ఉంటాయి ఇంకా లాభస్థానంలో గురుడు ఉండడం వలన పదకొండో ఇంటి వాళ్ళలో గురుడు ఉండడం చాలా విశేషమైన యోగం గురుడు ఏం చేస్తాడంటే మీ యోగకారుకుడు కాబట్టి లాభాలు బాగా ఇస్తాడు అంటే మీరు చేస్తున్నటువంటి వృత్తుల్లో కానీ లేదా వ్యాపారాల్లో కానీ అంటే ఫీల్డ్ ఇవన్నీ ఉంటాయి కదా చాలా చాలా సిమెంట్ ఇండస్ట్రీస్ వాటిల్లో కూడా వ్యాపారాలు వ్యాపారాభివృద్ధి జరగడానికి కన్స్ట్రక్షన్ రంగంలో ఉన్న వాళ్ళకి అలాగే సివిల్ సర్వీసెస్ రాసే వాళ్ళకు కూడా చాలా మంచి అవకాశాలు ఉన్నాయండి మీరు కష్టపడి చదివితే సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్స్ ఉంటాయి వాటిల్లో సక్సెస్ అవుతారు బ్యాంకింగ్ రంగంలో కూడా చాలా ఈ మధ్య పడుతున్నాయి వాటిలో కూడా సక్సెస్ అవడానికి అవకాశం ఉంది కష్టపడి చదివితే మీకు విజయం సాధించడం చాలా తేలిక కాబట్టి మీరు కష్టపడి చదవాలి కష్టపడి దగ్గర ఏది రాదు శని త్వరగా ఇవ్వడు కాబట్టి ఈ గురుడు ఇచ్చినందుకు ఈజీగా శని ఇవ్వడు ఉద్యోగంలో కానీ అది ఏదో ఏ విధమైన సరే కాబట్టి మీకు దశమానాధిపతి అయ్యాడు కాబట్టి కష్టపడండి నిజాయితీగా నిజాయితీగా ఉండండి ఖచ్చితంగా మీరు సక్సెస్ అయి తీరుతారు అద్భుతమైన యువకర్కుడు గురుడు చాలా బాగున్నాడు బలంగా రిట్రగేషన్లో ఉన్నాడు కాబట్టి మీరు ఖచ్చితంగా మంచి జరుగుతుంది అలా అని నేను భావిస్తున్నాను అలాగే ట్వెల్త్ హౌస్ లాడ్ మీకు గురుడు అవ్వడం వల్ల లాభస్థానంలో ఉండడం వల్ల మంచి మంచి వాడికి మిత్రం ఖర్చు చేస్తారని మీరు అంటే పెళ్ళిళ్ళకి పెళ్ళిళ్ళు కుదురు కుదురుతాయి పెళ్ళిళ్ళ సంబంధాలు కుదురుతాయి పెళ్ళిళ్ళు చేస్తారా చాలా 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 ఉన్నాయి వాటి రీత్యా వివాహాల రీత్యా శుభ సందర్భాలు మీరు ఖర్చు చేయడం శుభ కార్యక్రమంలో పాల్గొనడం ధర్మ ధర్మక్షేత్రాలకి ఖర్చు పెట్టడం గుడులు గోపురాలు ఫైనాన్స్ ఇవ్వడం చాలా చాలా వాడికి మాత్రం మంచి వాడికి ఖర్చు చేస్తారని ఈ దీంట్లో తెలిసిపోతుంది ఇంకోటి ఏంటంటే కేతువు కూడా మీకు ఉండడం వలన కొంచెం మీకు ఆరోగ్య విషయంలో కూడా మీరు ఖర్చు పెడుతుంటారు ముఖ్యంగా మీరు ముఖ్యంగా పూజించవలసిన దేవుడు అంటే సుబ్రహ్మణ్యుడు సూర్యభగవాను అండి సూర్యారాధన చాలా చాలా బాగుంటుంది సుబ్రహ్మణ్య ఆరాధన మర్చిపోకండి మర్చిపోకూడదు ఎందుకంటే పదమూడు ఆధిపత్యాలు వచ్చాయి కాబట్టి ఈ సంవత్సరంలో ఖచ్చితంగా మీరు మీ రాశి వాళ్ళు పూజించవలసిన దేవుడు సుబ్రహ్మణ్యుడే తర్వాత అమ్మవారు అమ్మవారిని ఎంత పూజిస్తే అంత మనకి కరోనా బాధల నుంచి తప్పుకోవడానికి ఐశ్వర్యం కలగడానికి వ్యాపారాభివృద్ధి కలగడానికి కూడా ముఖ్యంగా అమ్మవారే అవన్నీ చేస్తాం మనం ఒక్క శివారాధన చేస్తే శివుడి అభిషేకాలు చేస్తే ఇవన్నీ కూడా చాలా మంచిగా ఫలితాలు ఇస్తాయండి మనకి అంటే మనకి ప్రతి నెల అమావాస ముందర వస్తుంది కదా మాస శివరాత్రి మాస శివరాత్రి పూట ఆ రోజు మనం శివాభిషేకాలు చేసుకుంటే చాలా చాలా మంచి జరుగుతుంది మీకు ఇష్టమైన కలర్స్ రెడ్ మెరూన్ అండ్ ఎల్లో వైట్ ఇవన్నీ చాలా మంచి కలర్స్ ఒక్క బ్లాక్ ఒకటి కొంచెం అవాయిడ్ చేయండి మీకు మిత్ర కలర్స్ అన్నీ చాలా చాలా బాగుంటాయి ఈ నెల మొత్తం ఈ జూలై నెల మొత్తం మీ మేషరాశి వాళ్ళకి చాలా బాగుండాలని ఎప్పుడు ఆరోగ్యంగా ఉండాలని అలా మన అందరితో కలిసి ఉండాలని మీ చదువులోను వ్యాపారంలోనూ ఉద్యోగులను పురోభివృద్ధి అభివృద్ధి కలగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను